ఏడాదిలో వారు సాధించిందని నేను అడుగుతా ఉన్నా. బెదిరింపులు, తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు, అక్రమ కేసులు, గాలి మాటలు తప్ప ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది లేదు. నేనేదైనా సమస్య మీద మాట్లాడితే కిషన్ రెడ్డి డిఎన్ఏ ఏంటి అని మాట్లాడతాడు. మా డిఎన్ఏ, నా డిఎన్ఏ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ. మిగతా వాళ్ళలాగా 10 పార్టీలు తిరిగిన డిఎన్ఏ నాది కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డిసెంబర్ వాళ్ళు ఘనంగా వారోత్సవాలు జరుపుకుంటున్నారు. విజయోత్సవాలు జరుపుకొని పరిస్థితి ఎట్లందంటే గత 4-5 నెలలుగా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుకునేటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆందోళన చేస్తున్న విషయం, అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటే అసలు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాల మీద తిట్టడానికి పెట్టేటువంటి దృష్టి పాలన మీద పెడితే బాగుంటుంది. వ్యక్తిగతంగా దాడులు చేసేటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని గాడిన పెట్టినట్లయితే బాగుంటుండేది, కానీ ఆ విషయం పట్టించుకోవడం లేదు. 2 రోజుల క్రితము కొమరం భీం జిల్లాలో శైలజ అనేటువంటి అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్తో చనిపోవడం జరిగింది. ఇలాంటి విషయాల మీద ముఖ్యమంత్రి గారు దృష్టిని కేంద్రీకరించాలి. ఊకే సంబంధం లేని విషయాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున 1 సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు మనవి చేస్తా ఉన్నాను, ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా మరి పాలన మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రాజకీయపరమైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో తెలంగాణ నష్టపోతా ఉంది. తెలంగాణ ఈరోజు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కారణంగా, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కారణంగా రాష్ట్రము నష్టపోతుంది తప్ప, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ భ్రష్ట పడుతుంది తప్ప ఏమాత్రం మార్పు రాలేదు. అది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల నుంచి మొదలు పెడితే, వ్యక్తిగత దాడుల నుంచి చూపిస్తే, అసాధ్యమైనటువంటి విషయాల్లో సాధ్యాసాధ్యాలు చూడకుండా ప్రజలను మభ్యపెట్టే విషయంలో కూడా ఈరోజు 2 పార్టీలకు తేడా లేదు. ఈ 2 పార్టీలు ఒకటే. ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు చేశారు. ఈరోజు మళ్లీ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా కలరాచేటువంటి ప్రయత్నం చేస్తాం.